లేకపోతే దోచిపెట్టాలని దాచిపెట్టారు అంటూ మంగంపేట ముగ్గురాయి టెండర్ల రద్దు వెనక రాసి మీదే ఏడాదితో నిండుకోనున్న ఏ గ్రేడ్ నెలలో తర్వాత గ్రేడ్లకు డిమాండ్తో రెట్టింపు కానున్న ద్వారా దీన్ని గుట్టుగా ఉంచి సీడీ గ్రేడ్లకు 5 ఏళ్లకు టెండర్ ఓ బయ్యర్కు 100 కోట్ల ప్రయోజనం కలిగించేందుకే పత్రికలో కథనాలు రావడంతో వెనక్కి దగ్గరైంది. ఏపీ కళ్యాణికి శాస్త్రకు చెందిన మంగంపేట గనుల్లో సీడీ గ్రేడ్ ముగ్గురాయి కోసం ఇటీవల పిలిచిన టెండర్లు వెనక భారీ స్కెచ్ బయటపడింది. ఏపీఎండీసీకి 100 కోట్ల నష్టం చేకూర్చి ఓ బయ్యర్కు మేలు చేసే వ్యూహం దీని వెనక ఉంది. ప్రతి ఏటా పిలవాల్సి ఉండగా 5 ఏళ్ల కాలానికి ఒకేసారి 1 కోటి మెట్రిక్ టన్ల ముగ్గురాయి విక్రయాలకు బిడ్లు ఆహ్వానించారు. ఇందులో మొదటి నుంచి ప్రణాళిక ప్రకారం కథ నడిపారు. ఇదంతా బీజేపీలో ఉన్నటువంటి తెలుగుదేశం నేత అది కొల్లగొట్టాలనుకున్నారు. టెండర్లలో ఆయన వల్ల కాలేదు. దాంతో రోజుకు ఒక కథనం ఆయన ఇస్తాడు, వీళ్ళు రాస్తారు. పెయిడ్ ఆర్టికల్స్ అన్న కానీ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్టికల్స్. ఇందులో మొన్నటిదాకానేమో మంగంపేటలో అట్ట జరుగుతుంది ఇట్ట జరుగుతుంది, ఇప్పుడేమో అక్కడ ఆల్రెడీ నిల్వలు ఉన్నాయంట. ఆల్రెడీ నిల్వలు ఉంటే వాడమ్ముకోడే ఇంత ముందడు పిచ్చోడా ఏందో ఈ మేమేం రాస్తే అది జనాలు వెర్రి పుష్పాల్లాగా వింటారన్నటువంటి ఓ తెలివితేటలతో కూడినటువంటి వార్తలు రాసుకొస్తారు. లేకపోతే రహదారిపై యుద్ధ విమానాల ల్యాండింగ్, బాపట్ల జిల్లా మీదుగా వెళ్ళే 16 నెంబర్